Hi friends, Nin Mianusha. Welcome back to our channel, Gruhalakshmi Telugu Vlogs. So, ee roju mem ikkada actually pesara papu garela kosam anni prepare chestunnamo. So, pesara papu garela migilipoyin tarvata danto oka curry prepare chesam annamata, garela pulusu. So, chaala mandiki telise untundi but naaku matram ide first time. Ante nen peru vinnanu gaani but taste cheyadam matram ide first time. But chaala tasty ga undandi. So, manam eppudaina itla garela chesi avi migilipothe ila curry chesukondi chaala tasty ga untundi. So, first aithe mem dani kosam ante normal ga curry kosam కాదు బట్ పెసరపప్పు గారెలు అయితే చేద్దాం అనుకున్నాము. సో దానికోసమే ఇక్కడ పెసరపప్పు మిక్సీ చేస్తున్నాం అన్నమాట. సో మిక్సీ అనేది చాలా పేస్ట్ లాగా కాకుండా కొంచెం పప్పు పప్పు ఉంటేనే బాగుంటుంది తినడానికి కూడా కర్రీలోకి కూడా. సో నెక్స్ట్ ఫస్ట్ అయితే మేము ఆయిల్ వేడి చేసుకుంటున్నాము. అందులో పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. దెన్ మనం ముందుగా పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి ఉంచుకోవాలి. అండ్ అట్లానే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఇక్కడ మిగిలిపోయిన పెసరపప్పు గారెలు ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకుంటున్నాము. సో మనం ఎప్పుడైనా గారెలు మిగిలిపోతే ఇలా కర్రీ చేసుకోవచ్చు. కొందరైతే ఎస్పెషల్లీ గారెల పులుసు కోసం కూడా పెసరపప్పు గారెలు చేసుకుంటారు. ఇక్కడైతే కర్రీ మా చిన్నతమ్మ ప్రిపేర్ చేస్తున్నారు. సో ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇదే నా ఫస్ట్ టైం టేస్ట్ చేయడము. నేను విన్నాను తప్ప ఎప్పుడు కూడా టేస్ట్ చూడలే అనమాట. సో నాకు ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్లో మీరు వినుంటారు, కొత్త కొత్త రెసిపీస్ ఏమైనా చేసినప్పుడు మా చిన్నతమ్మ చేశారు అని చెప్పేదాన్ని. సో మా చిన్నతమ్మ చాలా బాగా వంటలు చేస్తారనమాట, వెరైటీస్ చాలా బాగా చేస్తారు. సో ఇప్పుడు ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆయన పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో చేసే ముందు అయితే నేను అసలు ఇది ఏం బాగుంటుంది, అసలు బాగుంటుందా బాగుంటుందా అని అట్లా అనుకున్నా. అసలుకి మిగిలిపోయిన గారెలతోని కర్రీ చేయడం ఏంటి అట్లా అని అనుకున్నా. బట్ తిన్న తర్వాత మాత్రం సీరియస్గా చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంది అసలుకి. సో ఇట్లా కూడా మిగిలిన వాటితో మనము కర్రీస్ చేసుకోవచ్చా అనిపించింది. సో మనం ఏమైనా వెజిటబుల్స్ లేనప్పుడు ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా, ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాం అన్నమాట. సో చెప్పాను కదా ఇందాక మనం మిగిలిపోయిన పప్పు గారెలు ఉన్నాయి కదా, వాటిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాము, పచ్చి ధనియాల పొడి. సో నెక్స్ట్ మనము కట్ చేసి ఉంచుకున్న పప్పు గారెలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో. సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. సో యాక్చువల్గా మాకు పవర్ పోయింది, సో అందుకే కొంచెం లైటింగ్ సరిగ్గా లేకుండే. సో దేని ఇందులో మనం మిర్చి పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో మన టేస్ట్కి తగ్గంత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మేమైతే ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాము. అండ్ దీని సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి మీరు ఇప్పుడే. సో ఇక్కడ మేము దొడ్డుప్పు వాడుతున్నాము. యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ దొడ్డుప్పే వాడతాము, కల్లుప్పు అని కూడా అంటాం కదా. సో అది ఇప్పుడు ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు చింతపండు పులుసు తీసి కూడా అది కూడా యాడ్ చేసుకోవాలి. సో పులుపు మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గంత. సో కొందరికి ఎక్కువ పుల్లగా తినడం ఇష్టం ఉంటుంది, కొందరికి మీడియం ఉండాలి కదా. సో వాళ్ళ టేస్ట్ని తగ్గట్టు పులుపు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఈరోజు మేము అప్పాలు చేయాలనుకుంటున్నాం, అందుకే పొద్దున్నే ఇంకా అన్ని పనులు కాని చేసుకుంటున్నాం అన్నమాట. సో పనులన్నీ అయిపోతే ఇంకా తీరిగ్గా అప్పాల పైన ఉండొచ్చు కదా అని. ఇంకా సో ఇప్పుడు చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇందులో కొంచెం ఈ టైంలో మెంతిపొడి కూడా యాడ్ చేసుకోండి. సో ఏవైనా పులుసులోకి మెంతిపొడి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
అండ్ అలానే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మనం పులుసు మరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం అవి పెసరపప్పు గారెలు ఫ్రై చేసినవి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. సో ఇప్పుడు మేము కొంచెం పులుసు మరిగిన తర్వాత అందులో కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాము. సో చూడండి, దాదాపు నా కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ. అంటే సారీ, మా అత్తమ్మ చేశారు. సో చూసారు కదా, ఇది కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మనం పప్పు గారెలు చేసుకున్నప్పుడు మిగిలిపోతాయి కదా నెక్స్ట్ డేకి. సో అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది ఇది. అక్కడ అప్ప చేయాలి, లే బెటర్, లే గుడ్ గర్ల్. అప్ప చేయాలి బెటర్. సో ఈ వీడియోలో యాక్చువల్గా ఇంకా నేను ఏం చూపించాలనుకున్నా అంటే, చిక్కు ఉన్నప్పుడు అప్పాలు చేస్తే మా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూపిద్దాం అనుకున్నాను. బాబా ఎంత రచ్చ చేస్తుందో అసలుకి. చూసినారు కదా ఫస్ట్ చక్నాలు వద్దామంటే ఆ బెడ్షీట్లో ఇంకా ఆడడం స్టార్ట్ చేసింది. అస్సలు అది తీస్తే కూడా ఊరుకోలే, అందులో ఆడతా అని, అందులో బజ్జి ఉంటా అని, అది బెడ్షీట్ వేసామనుకొని ఇంకా అందులో పడుకుంటా అనడము. ఇక ఫైనల్గా అయితే ఇంకా నేను అక్కడ నుంచి కదిలిచ్చామన్నమాట. సో ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు అందరు కలిసి చక్నప్పాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఏం చేస్తాను, అది ఏం చేస్తావు, ఆ ప్లేట్ నానికి ఇవ్వ చిక్కు. ఎందుకు ఇటు ఇటు సైడ్, ఇక్కడుంది నాని, ఎక్కడుంది ఇయ్యి నానికి ఇయ్యి. నా అక్కడ తీస్తే ప్లేట్ తీసుకోరు. సో ఇక్కడ నేను మా చిక్కు గారు కలిసి కట్టెల పొయ్యికి కట్టెలు తీసుకొద్దామని వచ్చినామన్నమాట. బట్ బాబోయ్ ఈరోజు ఈ వీడియోలో మ్యాక్సిమం నేను అనిపించండి. ఎందుకంటే ఈరోజు నాకు ఇచ్చిన పెద్ద టాస్క్ ఏంటి అంటే మా చిక్కును ఆపడము. ఎందుకంటే కట్టెల పొయ్యి కదా, పొయ్యి దగ్గరికి వేడి ఆయిల్ ఉంటుంది, ఇంకా చేసిన అప్పాలు ఉంటాయి కదా. సో ఇంకా అవన్నీ పాడు చేయకుండా ఉండడానికి ఇంక ఈరోజు నాకు ఆ పెద్ద టాస్క్ ఇచ్చారనమాట చిక్కును చూసుకోవడము. సో అందుకే నేను మ్యాక్సిమం ఈరోజు ఈ వీడియోలో కనిపించను. సో నేను కనిపించకపోవడానికి రీజన్ మా చిక్కుని చూసుకోవడం అనమాట. సో అందుకే ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం వీడియో తీశాను. పాప ఎంత సో ఎప్పుడు ఇట్లా కట్టెలు కొట్టి ఇట్లా స్టోర్ చేసి ఉంచుతారు, వర్షం పడితే అవి తడవకుండా ఉండడానికి అట్లా పైన కవర్ వేసి ఉంచుతారు అనమాట. ఎందుకంటే తడిస్తే మండవు కదా. సో అందుకని ఇక్కడ మా చకినాలు చేయడం అయిపోయింది, ఇంకా కాలువడం ఒక్కటే మిగిలిందనమాట. సో అది కూడా స్టార్ట్ అయిపోయింది. సో రెసిపీ, ఈ రెసిపీ కావాలి అనుకుంటే నా సెకండ్ వీడియో అనుకుంటా, నేను అప్పుడు సంక్రాంతి అప్పుడు ఇది పెట్టాను. సో మీకు కావాలంటే చూడండి, అది లింక్ పెట్టాను కింద డిస్క్రిప్షన్లో. సో ఇక్కడ మేము గారెలకు రెడీ చేస్తున్నాము. సో దానికోసం అని బియ్యం పిండి, అందులో కొంచెం కారపొడి, నువ్వులు అండ్ కరివేపాకు యాడ్ చేసుకున్నాము. సో ఇదంతా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా మిక్స్ చేసుకోవాలి. సో చెప్పాను కదా, మా ఇంట్లో ఎప్పుడు అప్పాలు చేసినా కూడా ఎక్కువనే చేస్తారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అంటే ఇవ్వడానికే అయిపోతాయి అన్నమాట దాదాపు సగం కంటే ఎక్కువ. అందుకే ఇంకా ఎక్కువ క్వాంటిటీయే ప్రిపేర్ చేస్తారు. సో ఎవరికి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోయినా మిగిలిన వాళ్ళు బాధపడతారు కదా అన్న ఉద్దేశంతో ఇంకా అందరికీ ఇవ్వడం అవుతుంది. సో ఇక్కడైతే మేము ఇది మాత్రం పల్లీల కోసం, పల్లీల గారెల కోసం ప్రిపేర్ చేస్తున్నాము.
సో పల్లీలు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దాంట్లో. అండ్ కొన్ని నువ్వులు కూడా వేసుకోవాలి. అండ్ మనము పిండి కలపక ముందే టేస్ట్ చూసుకొని, అంటే సాల్ట్ కారం టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు కారం పడితే యాడ్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే కలిపిన తర్వాత యాడ్ చేసుకోరాదు కదా సరిగ్గా, అందుకని. సో నెక్స్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నారు ఇక్కడ. అండ్ దెన్ ఆనియన్స్, వెల్లుల్లి ఉంటాయి కదా, అవి పేస్ట్ చేస్తారు. సో ఆ మిక్చర్ కూడా యాడ్ చేసుకోవాలి దీనికి. సో ఒకవేళ కారపూస చేసేది ఉంటే ఏం చేస్తారు అని అంటే, ఈ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అందులో నుంచి వాటర్ తీసేసి ఆ పేస్ట్ దీనికి వేస్తారు. ఆ వాటర్ ఏమో కారపూస చేయడానికి యూజ్ చేస్తారు. ఈరోజు గారెలే కాబట్టి ఇంకా ఆ పని చేయలే అనమాట. సో యాక్చువల్గా మా ఇంట్లో ఎట్లా అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ గారెలు తింటారు కాబట్టి 3 types of garelu చేసాము ఈరోజు. సో మా ఇంట్లో ఒకరికి పల్లీల గారెలు ఇష్టము, ఒకరికి బొబ్బర పప్పు గారెలు ఇష్టము, ఇంకొకరికి ఏమో శనగపప్పు గారెలు ఇష్టము. సో అందుకని చెప్పి 3 types of garelu చేస్తారు ఎప్పుడు కానీ. సో ఇక్కడైతే ఇంకా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకున్నారు. సో ఫస్ట్ అయితే శాంపిల్ కోసము కొంచెం పిండి వాటర్ యాడ్ చేసి ముద్దలాగా చేసి ఒకటి రెండు గారెలు అయితే చేసి అవి టేస్ట్ చూసిన తర్వాత మిగిలిన పిండి అంతా కలుపుతారనమాట. సో ఎందుకంటే ఇంకేమైనా సాల్ట్ కారం అట్లా పడితే మళ్ళీ చేంజ్ చేయరాదు కదా, సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే కొంచెం చేస్తారు. సో కొంచెం కారం పడుతుంది అని ఇంకా మళ్ళీ కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నారు. సో బాబాయ్ అప్పాలు చేసిన రోజు కూడా ఒక పండగ లెక్కనే ఉంటుంది, ఎందుకంటే నార్మల్ డేస్ కన్నా కూడా మనం ఫెస్టివల్ రోజు పొద్దున్నే లేచి స్నానాలు చేసి పనులన్నీ ముగిల్చుకొని ఇంకా పండగ పనులు చేస్తాం కదా. సో గారెల రోజు కూడా అంతే, ఇంకా అంటే అప్పాలు చేసిన రోజు కూడా అట్లనే ఉంటుంది మా ఇంట్లో. పొద్దున్నే అన్ని పనులు చేసుకొని ఇంకా గారెలు చేయడానికి రెడీ అవుతారనమాట. బాబాయ్ 4-5 days నుంచి ఇంకా ఇదే బిజీ మాకు అన్ని పండగ కోసం ప్రిపేర్ చేసుకోవడం అనమాట. సో ఇది పల్లీల గారెలది. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఇదేమో పప్పు గారెలు, అదే శనగపప్పు చెప్పాను కదా. సో శనగపప్పు గారెలది ఆల్రెడీ బొబ్బరి పప్పు గారెలు చేసేసారనమాట. సో అండ్ నార్మల్గా మనం ఎట్లా చేస్తాము, ప్రెషర్ పైన ఒకసారి ప్రెస్ చేసి ఇంకా మనం ఫ్రై చేస్తాం కదా, బట్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అట్లా చేయరు. ఒక్కరు ప్రెషర్ పైన ప్రెస్ చేసి పక్కన పెడితే మళ్ళీ ఆ గారప్పని తీసుకొని మళ్ళీ హ్యాండ్తో ప్రెస్ చేస్తారనమాట. ఒక కవర్ పైన ఆయిల్ రాసి మళ్ళీ హ్యాండ్తో ప్రెస్ చేసి అప్పుడు ఫ్రై చేస్తారు. సో అట్లా అయితే గారెలు అనేటివి మంచిగా పొంగుతాయంట, అండ్ పల్చగా కూడా వస్తాయి. సో తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, బట్ ఇక్కడ మాత్రం మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అట్లనే చేస్తారు. సో ఒకరు ప్రెషర్తో ప్రెస్ చేస్తారు. సో మిగిలిన వాళ్ళు దాన్ని పేపర్ పైన, అంటే ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా, దానిపైన ఆయిల్ రాసి చేత్తో ఒత్తుతారనమాట. సో అవి తర్వాత ఫ్రై చేస్తారు. సో అట్లా చేయడం వల్ల గారెలు పలచగా వస్తాయి అండ్ కొంచెం ఉబ్బుతాయి కూడా, అంటే ఐ మీన్ పొంగుతాయి కూడా. సో చాలా టైం టేకింగ్ ప్రాసెసే, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇంకా గారెల్ని కాలుస్తున్నారు. ఇది మాకు అయిపోయేసరికి, యాక్చువల్గా మేము 11:00 అలా స్టార్ట్ చేసాము, అయిపోయేసరికి ఈవినింగ్ 6-7 అట్లా అయిందనమాట టైమ్. సో ఒక డేలో మేము కొన్ని చకినాలు అండ్ గారెలు కంప్లీట్ చేసేసాము. మా ఇద్దరు అత్తమ్మలు వచ్చారు కాబట్టి కొంచెం హెల్ప్ అయింది మాకు, లేకపోతే చాలా కష్టమయ్యేది. సో మొత్తానికైతే మా అప్పాల పని అయితే కంప్లీట్ అయిపోయింది. సరే, అడుగు పిండి పోయి మళ్ళీ చూస్తావు, అది వేరే వేరేనా?
అడుగుపిండి వాటి ఇచ్చింది వేరేనా? అంటే నా అర్థం అందు గదే అది మంచి కూడా వచ్చు చూద్దాం అన్నిటి మీద చూసి మరి ఎందుకు గడిపిన సపరేట్ కాదు మీద పోసి చూస్తుంది కదా అవి లేకుండా తీసేది లేకుండా సో ఇదండి ఈరోజు మా వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నా వీడియోస్కి లైక్ కూడా చేయండి, అలానే షేర్ కూడా చేయండి. సో ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.